그럼 전화 하는 제이나? 됐습니다. 나 아무 불도 끝나라? 오케이. 저거 보자. 오늘은 걔네 새가 누나. 프레메리스를 해서 보는 거야. 그 버거는 좀 더 대학구나? 응. 얘는 몇 비가? 나한테 누구 싶은 게 둘이 하비 건너리. 그러면 트레일러 거라는 안 되는 거 버텨야 되나? 버리잖아, 그게 아크레이잖아, 그게. 근데 얘네 트래블링을 대기? 먹거는 불 들이기 들이기. 아예. ఎందుకు రావు ఎందుకు రాకూడదు ఆలోచించండి. పూర్వం నీ నూనెలో జిడ్డు ఉండేది, ఇప్పుడు ఉందా? డబల్ రిఫైన్డ్ అని 175 రూపాయలు కేజీ తెచ్చుకు వాడుతున్నావు, దాంట్లో జిడ్డు ఉందా? లేదు. అక్కడ లేని జిడ్డు ఇక్కడ వస్తుందా? అది పూర్వం గానగాడేది, అవునా? ఇప్పుడు గానగాట్లో మెషిన్ ఆడుతుంది, అది నూనో కాదో తెలీదు. పాలు ఎముకలు గట్టిగా ఉండడానికి పాలలో కాల్షి ఉండేది, ఇప్పుడు పాలు లేవుగా. ఇప్పుడు హెరిటేజ్ ఉంది కంపెనీ, దొడ్లో రమ్మన్నారు బయట, దొడ్లో ఉంది, అది ఇంకోటి ఉంది. ఏ కంపెనీ ఓనర్ అయినా, ఆ హెరిటేజ్ కంపెనీ కానీ, దొడ్ల కానీ, సంఘం కానీ, ఆ కంపెనీ ఓనర్ ఆ పాలు తాగుతాడా అడిగి చూడండి, ఆ పెరుగు తింటాడా అడిగి చూడండి, ఎందుకని? వాళ్ళకి తెలుసు అది పెరుగు కాదు, అది పాలు కాదు. అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్పారు, తెల్లనండి పాలు కాదు, నూనె కాదని మార్చండి. అదేంటది పింక్ సెల్.